కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే విమర్శిస్తుంది, బీజేపీలకి వెళ్తారు, త్వరలో కవితకు బెయిల్ వస్తుందని రేవంత్ రెడ్డి గారే అన్నారు స్వయంగా. నిజంగా బీజేపీ సీనియర్ నాయకులుగా కూడా ఒకవేళ నిజంగా బీజేపీ కవితకు బెయిల్ రాకుండా ఉండాలని చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు ఎవరి మాట వినదు, మోడీ గారి మాట కూడా వినదు, ఎవరి మాట వినదు. సుప్రీంకోర్టు బేసింగ్ ఆన్ ది ఎవిడెన్సెస్, బేసింగ్ ఆన్ ది రికార్డ్, బేసింగ్ ఆన్ ది ఆర్గ్యుమెంట్ సబ్మిటెడ్ బై లర్నర్డ్ అడిషనల్ సాలిసిటర్ జనరల్ అండ్ బేసింగ్ ఆన్ ది ఆర్గ్యుమెంట్స్ అడ్వాన్స్డ్ బై ది డిఫెన్స్ కౌన్సిల్ ముకుల్ రోహత్గి. ముకుల్ రోహత్గి ఇండియాలో టాప్ నెంబర్ 2-3 ఉంటాడు. ఆయన నెంబర్ 1 లాయర్. ఆయన మొత్తం ఇండియాలోనే ఆయన మినిమం 2 crore ఫీజు తీసుకుంటాడు ఒకసారి అప్పియర్ అయితే. ఎన్ని కోట్లు ఎక్కడి నుంచి ఇచ్చింది మరి కవిత? ఎన్నిసార్లు అప్పియర్ అయినాడు ఇప్పటిదాకా ఆయన? 3-4 సార్లు అప్పియర్ అయినాడు ఆయన. అంటే 10 crore బెయిల్ ఖర్చు పెట్టింది ఇప్పటికీ, ప్లస్ లో ఢిల్లీ హైకోర్టులో బెయిల్స్కి సీనియర్ అడ్వకేట్స్ పెట్టుకుంది. సో ఇవన్నీ బీజేపీ ఆపేదనే సమస్య లేదు. కోర్టు, సుప్రీంకోర్టు కానీ ఎనీ కోర్టు ఎప్పటికైనా బేసింగ్ ఆన్ ది ఎవిడెన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ మీదనే బెయిల్స్ ఇస్తుంది. కానీ ఎమ్మెల్యేలు పోయినారనో లేకపోతే బీజేపీ చెప్పిందనో బీజేపీ చెప్తే ఆపాలనో ఎక్కడ ఉండదు. బీజేపీకి సుప్రీంకోర్టుకి సంబంధమే ఉండదు అసలు. సార్ ఇప్పుడు కేసులు ఇప్పుడు అంటే సాక్ష్యాలు ఇప్పుడు తారుమారు కావాలి సార్, ఎందుకంటే మొన్నటి వరకు సాక్ష్యాలు తారుమారు చేస్తుంది బెయిల్ ఇస్తే అని చెప్పేసి ఇదే సుప్రీంకోర్టులో అడ్వకేట్లు చెప్పడం అనేది జరిగింది. ఈడీ కూడా అదే చెప్పింది. మరి ఇప్పుడు అవ్వమంటారా? అంటే ఇప్పుడు ఆ బెయిల్ కండిషన్స్ ఏమి ఇచ్చారో డీటెయిల్ ఆర్డర్ చదివితే కానీ తెలియదు మనకు. ఆ కండిషన్లో ఆమె హైదరాబాద్ వదిలిపెట్టి పోవద్దు, లేకపోతే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళొద్దు, అట్లా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ప్లస్ ప్రతి నెల 2-3 ఈడీ ఆఫీస్కి అప్పియర్ కావాలి. ఇలాంటి కండిషన్స్ అన్నీ పెట్టిన తర్వాత వాళ్ళకి అవకాశం ఉండదు, ఇంకా వాళ్ళు అదే టెన్షన్లో ఉంటారు. సో వన్స్ డీటెయిల్ ఆర్డర్ బయటకు వస్తే కానీ ఏం కండిషన్స్ పెట్టారో చెప్పలేము. ఇప్పుడు కోర్టు నమ్మింది 5.5 నెలల తర్వాత ఓకే ఆమెకు ఎనఫ్ శిక్ష పడ్డది. ఇప్పుడు ఇంకా ఇన్ఫ్లేస్ చేసినా కూడా లాభం లేదు కదా. 8-10 చార్జ్షీట్లు వేసిరు, అన్ని ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ అయిపోయినాయి, అందరి స్టేట్మెంట్స్ రికార్డ్ అయిపోయినాయి, ఇంకా ఏమి ట్యాంపర్ చేస్తుంది ఎవిడెన్స్ అనే ఉద్దేశం ఉంటే కాబట్టి బహుశా ఆ గ్రౌండ్ మీద ఆమెకి ఈరోజు ఎవిడెన్స్ సాక్ష్యాలని తారుమారు చేసే అవకాశం లేదు అని సుప్రీంకోర్టు నమ్మితేనే ఈరోజు బెయిల్ వచ్చింది.